నమస్కారం అండి. 2022 మాస ఫలితాల్లో మే మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి మాసంలో ముఖ్యంగా ఆరోగ్య విషయాలు ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఈ మాసంలో హీట్ అధికంగా ఉండడము కారణం కావచ్చు. బాడీలో కొన్ని డిజార్డర్స్ అంటే డైజెషన్ సిస్టంలో కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, బ్యాక్ పెయిన్ ఇలాంటి విషయాలు, హెల్త్ పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కొంచెం బయట రెసిస్టెన్స్ బాగా పెంచుకునే ఫుడ్ అది తీసుకోవాలన్నమాట తులారాశి వారు. ఎందుకంటే కొంత ఈ ట్రాన్సిట్ ఫలితాలు అన్నవి వ్యతిరేకంగా ఉన్నాయి హెల్త్ పరంగా. కాబట్టి హెల్త్ విషయాల్లో మాత్రము తులారాశి వారి మాసంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించడం అవసరం. అలాగే కుటుంబ విషయాల పట్ల కూడా, ఫ్యామిలీ పరంగా జరిగే డిస్కషన్స్ ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. ఇక వ్యాపార లావాదేవీల విషయంలో స్పెక్యులేషన్ వ్యాపారం అనేది మాధ్యమిక ఫలితాలు ఉంది. మిగతా వాళ్ళు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో, నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు నిర్ణయాలను వచ్చే నెలకున వాయిదా వేసుకోవడం మంచిది. ఈ మాసంలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నా కంగారు పడద్దు. కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా అధిక ఖర్చులు అవి కూడా మీకు సూచిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ముఖ్యంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పుకున్నాం, హీట్ కానీ, హీట్ ప్రొడ్యూస్ అవ్వడము, అంటే వేడి, అంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ మెయిన్లీ, అసిడిటీ ప్రాబ్లమ్ కానీ, లేదంటే కొద్దిగా శత్రువులు అంటే మీ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పైన కొంచెం డామినేషన్గా ఈ మంత్లో ఉండడము, అదొకటి మెయిన్ ఎఫెక్ట్. తర్వాత జీవిత భాగస్వామితో చేసే డిస్కషన్స్, ఫ్యామిలీ డిస్కషన్స్ కొంచెం నెగిటివ్గా ఉండడము. ఆర్థిక విషయాల పట్ల కూడా, ఆర్థిక విషయాల్లో చేసే లావాదేవీలు కూడా కొద్దిగా జాప్యము, మీకు రావాల్సిన డబ్బులు కానీ, బిల్స్, పేమెంట్స్ కొంచెం జాప్యం అవ్వడం, ఈ విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే జాబ్లోని ఇంక్రిమెంట్స్ మీకు గతంలో ఇచ్చుంటే దానికి సంబంధించి ఆ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్న విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉండే పరిస్థితి అయితే తులారాశి వారికి కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తం మీద తులారాశి వారి మాసంలో జాగ్రత్తగా కుటుంబ విషయాల పట్ల, ముఖ్యంగా హెల్త్ విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరం అండి. కొంచెం ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్, ఎసిడిటీస్ కానీ, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేసే న్యూరో ప్రాబ్లమ్స్ ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయి, ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోండి. వేళకు ఆహారం తిని దైవ బలాన్ని పెంచుకోండి. ఈ మాసంలో విశ్రాంతిగా ఉండండి. మానసికంగా ఎక్కువ అలజడిగా ఉండద్దు, ఎక్కువ ఆలోచన చేయొద్దు. ముఖ్యంగా విద్యార్థులు కూడా చెప్తున్నాను, ఎగ్జామ్స్ అనో లేకపోతే ఇంకొకటనో ఆందోళన అనేది తీసుకోవద్దు. దీనివల్ల బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది తులారాశి విద్యార్థులకు డౌన్ అయిపోతుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంచెం సమయమనం పాటించండి. ఖచ్చితంగా ఈ 4 వీక్స్ కాకపోయినా నెక్స్ట్ మంత్ వస్తుందన్న ఒక హోప్ తోటి ఉండండి. ఈ మంత్లోనే నేను ఎన్నో నెలలుగా ట్రై చేస్తున్నాను, రావట్లేదన్న ఒక డిసప్పాయింట్ మాత్రం చాలా వరకు తగ్గించుకుంటేనే మంచిది. కొన్ని ప్లానెటరీ ట్రాన్సిట్స్ కొన్ని కొన్ని మంత్స్ నెగిటివ్గా ఉంటాయి. నెగిటివ్గా ఉన్నప్పుడు సహనంగా ఉండడమే మంచిది, దైవారాధనలో ఉండడమే మంచిది. మరి తులారాశి వారికి ఈ మాసంలో సుబ్రహ్మణ్య అష్టోత్తరం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఇందాక చెప్పుకున్న ఎసిడిటీస్ ఫామ్ అవడం కానీ, లేదంటే న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించమని చెప్పాను. సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణం చేసుకోండి. అలాగే గురువారం రోజు సాయిబాబా ఆరాధన, థర్స్డే రోజు సాయిబాబా ఆరాధన కానీ, దత్తాత్రేయ ఆరాధన కానీ, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ చేస్తే గురుబలం అనేది బాగా పెరుగుతుంది తులారాశి వారికి. ఇది గురువారం చేయండి. మంగళవారం రోజేమో మీకు సుబ్రహ్మణ్య అష్టోత్తర పారాయణ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఏ అంటే అన్ని రంగాల వాళ్ళకి ఇది నేను చెప్తున్నాను, రైతులకు, హౌస్ వైఫ్స్కి, చిన్నపిల్లలకి, విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ, మార్కెటింగ్ ఉద్యోగం, డాక్టర్స్కి, అందరికీ కూడా ఈ మాసం అన్నది కొంచెం ఏమన్నా నెగిటివ్ ఫలితాలు ఉన్నా కూడా కంగారు పడకుండా అంటే సమయవనం పాటిస్తే తులారాశి వారికి మంచిది. ఎందుకంటే సన్ ట్రాన్సిట్ తీసుకున్నా, ఇటు రాహుకేతులు ట్రాన్సిట్ తీసుకున్నా, మెర్క్యూరీ ట్రాన్సిట్ తీసుకున్నా, గురు ట్రాన్సిట్ తీసుకున్నా, వీనస్ ట్రాన్సిట్ తీసుకున్నా కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ కొన్ని కనబడుతూ ఉన్నాయి. అలాగే పిల్లలు సంతాన విషయంలో కూడా ప్రత్యేకించి శ్రద్ధ వహించండి తులారాశి వారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ఫ్యూచర్ కానీ, ఈ మంత్లో ఏ డిసిషన్స్ అన్నవి తీసుకోకుండా మేజర్ డిసిషన్స్ ఉంటే మంచిది తులారాశి వారికి. ఇక తులారాశి వారికి మే 1, 2, 3, 4 తేదీలు, ఈ తేదీలో ఏ డిసిషన్స్ కూడా తీసుకోవద్దు. కొంచెం ఆరోగ్యం నలతగా ఉండొచ్చు. మే 1, 2, 3, 4 తేదీలు జాగ్రత్త వహించండి తులారాశి వారు. ఇక 5, 6, 7 తేదీలు, ఈ తేదీలు అనుకూలంగా ఉన్నాయి.
మే మాసంలో ఏమైనా ముఖ్యమైన డిసిషన్స్ ఉంటే 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు తీసుకోండి. ఆ డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. అలాగే 8, 9 మే 8, 9, 10, 11 ఈ తేదీలు కూడా తులారాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. ఇక మే 12, 13 తేదీలు మళ్ళీ శత్రుపీడ ఎక్కువగా ఉంది, విశ్రాంతిగా ఉండండి. మే 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఈ తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటి నుంచి అనుకూలం అనుకున్నాము, మే 14వ తారీఖు నుంచి 25వ తేదీ వరకు ఉండే డేట్స్ అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక 26, 27 ఈ తేదీల్లో కూడా కొద్దిగా విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు, నెగిటివ్ డిస్కషన్స్ అనేవి తులారాశి వారు 26, 27 ఈ తేదీల్లో కూడా తీసుకోవద్దు. ఇక 28, 29 తేదీలు మళ్ళీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మరి మంత్ ఎండింగ్లో ఉండే డేట్స్ 30, 31 ఏవైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మేజర్ డిసిషన్స్ అనేవి ఏవి కూడా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, పిల్లల ఫ్యూచర్ గురించి తీసుకునే డిసిషన్స్ ఏవి కూడా మంత్ ఎండింగ్లో ఏవి కూడా తీసుకోవద్దు. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చెప్పాను కదా, అవి పాటించండి. స్వస్తి.